వెల్కమ్ టు లాతిఫ్ ఛానల్. ఇంతవరకు కూడా మీరు లీగల్ పట్ల అవగాహనతో ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు సామాన్య ప్రజలందరూ కూడా కోర్టుకు సంబంధించి లోక్ అదాలత్ అంటే ఏంటి, ఈ లోక్ అదాలత్ ఎవరి కోసం నిర్మిస్తారు, ఈ లోక్ అదాలత్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని తాలూకా అంచెల కోసం చాలామంది అడుగుతున్నారు. సో వీళ్ళందరి కోసం కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. సామాన్య ప్రజలకి న్యాయం చేరువవడం కోసం, సత్వర న్యాయ పరిష్కారం కోసం ఏదైతే సుప్రీంకోర్టు ఉందో, హైకోర్టు ఉందో, జిల్లా కోర్టు ఉన్నాయో, ఈ కోర్టులన్నీ కలిపి లీగల్ సెల్ అథారిటీ యాక్ట్ 1987లో ఈ యొక్క లోక్ అదాలత్ అనేది స్టార్ట్ అయింది. సుప్రీంకోర్టు తరహా కేసులు ఏమైనా ఉంటే నేషనల్ లెవెల్ అని, హైకోర్టు తరహా ఏదైనా కేసు ఉంటే స్టేట్ లెవెల్ అని, డిస్టిక్ లెవెల్లో ఉండేవన్నీ కూడా డిస్టిక్ లీగల్ సెల్ అని చెప్పి ప్రతి కోర్టులకు కూడా లీగల్ సెల్ అథారిటీస్ అనేవి స్థాపించడం జరిగింది. అంటే న్యాయ సేవా సదన్, ఈ ప్రతి జిల్లా కోర్టులో కూడా ఒక న్యాయ సేవా సదన్ ద్వారా ఈ లోక్ అదాలత్ అనే దానికి ఒక సెక్రటరీ ద్వారా, జ్యుడిషియల్ ఒక జడ్జి గారు సెక్రటరీగా ఉంటారు, దాని ద్వారా జరుగుతూ ఉంటుంది డిస్టిక్ లెవెల్లో. సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్టిక్ కోర్టులో కలిపి ఒకేసారి నేషనల్ లోక్ అదాలత్ అనే ప్రోగ్రామ్ తీసుకొస్తారు. తర్వాత ఈ లోక్ అదాలత్ అంటే ఏంటి, ఇందులో ఎవరు కంప్లైంట్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఈరోజు మనం చర్చిద్దాం. ముందుగా పేదవాళ్ళకి న్యాయం అందట్లేదు, ఈ న్యాయం అందాలి అంటే ఏదో ఒకటి కావాలి అని చెప్పేసి ఈ లోక్ అదాలత్లో ఉండే న్యాయ సేవ లీగల్ అథారిటీ సెల్స్ ద్వారా ఈ యొక్క పేదవాళ్ళకి ఉచితంగా న్యాయం అందించడంతో పాటు వాళ్ళ తాలూకా కేసుల తాలూకా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఈ లోక్ అదాలత్ సెంటర్స్ ఏదైతే ఉంటాయో డిస్టిక్ లీగల్ అథారిటీ సర్వీస్ ద్వారా జరుగుతుంటాయి. అయితే ఈ లోక్ అదాలత్లోని ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది కోర్టులో పెండింగ్లో ఉండే కేసులు కానీ, ప్రీ లిటిగేషన్స్ కానీ, లేదా మధ్యవర్తిత్వం ద్వారా ఏదైనా కావాలి అనేటప్పుడు ఈ లోక్ అదాలత్ అనేది సమస్యల పరిష్కారానికి, సత్వర న్యాయం పొందడానికి ఏర్పాటు చేసే వేదికనే లోక్ అదాలత్ అంటారు. ఈ లోక్ అదాలత్లో రెండు రకాలు ఉన్నాయి. పర్మనెంట్ లోక్ అదాలత్ అంటే నిత్యం జరుగుతున్నాయి, ఎవరైనా లీగల్గా కావాలి అంటే వాళ్ళకి పరిష్కారం పెండింగ్ బిఫోర్ కోర్టు కానీ, లేదా ప్రీ లిటిగేషన్ కానీ, కోర్టుకి రాకుండా మధ్యవర్తిత్వం కానీ, ఇవన్నీ కూడా పర్మనెంట్ లోక్ అదాలత్ ద్వారా అవుతాయి. కొన్నిసార్లు 3 మంత్స్కి ఒకసారి జరుగుతుంటాయి. ఈ 3 మంత్స్కి ఒకసారి లోక్ అదాలత్ జరిగేటప్పుడు దీని తాలూకు ప్రక్రియ ఎలా ఉంటుందంటే, వాది ప్రతివాది, కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, కేసు పెట్టేవాళ్ళు ఇరువురు మధ్య కూడా కొంత స్టేజ్ వచ్చేసరికి ఆ కోర్టులో పెండింగ్ ఉండేటప్పుడు వాళ్ళు ఇరువురు కూడా లోక్ అదాలత్లో మెమో పిటిషన్ ద్వారా పెట్టుకుంటే రాజీ కార్యక్రమం అనేది జరిగే ప్రక్రియనే లోక్ అదాలత్ అంటారు. ముఖ్యంగా ఈ లోక్ అదాలత్లో చాలా సంవత్సరాలు బట్టి కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో ఒక దశలోకి వచ్చేసరికి సత్వర న్యాయం జరుగుతున్నాయి. రెండోది, లోక్ అదాలత్లో ఒకసారి ఇరు పార్టీలు కూడా కలిసి రాజీకి వచ్చిన తర్వాత, అవార్డు కాపీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పీలకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. దిస్ ఈజ్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఒకేసారి ఫైనల్ జడ్జిమెంట్ అవార్డు కాపీ ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన పరిష్కారం అంతా పూర్తి అవుతుంది. ముఖ్యంగా ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు పరిష్కారం అవుతాయంటే, యాక్సిడెంట్ కేసుల్లోని వాళ్ళు కోరేది 10 లక్షలు అయితే వీళ్ళు 5 లక్షలు ఇస్తామంటారు. ఇలా వయా మీడియేటర్ ద్వారా ఈ కేసులు అలా కోర్టులో వెళ్తూ ఉంటాయి. ఒకనొక దిశలోని ఎవరో ఒకరు తగ్గడం వల్ల, రాజీకి రావడం వల్ల సెటిల్మెంట్ అనేది వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఈ యాక్సిడెంట్ కానీ, ఎంఓపీ కేసులు కానీ పరిష్కారం ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా చెక్ పోస్ట్ కానీ, ఫ్యామిలీ ఆస్తులు కానీ, పారిశ్రామిక రంగం కానీ, బ్యాంకులు, మార్టేజ్లు, లోన్లు, చెక్కులు, ఎటువంటి లిటిగేషన్స్ ఏ ఉన్నా సరే, ఎనీ టైప్ ఆఫ్ ప్రీ లిటిగేషన్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ ఆర్ సెటిల్డ్ విత్ లోక్ అదాలత్. లోక్ అదాలత్ అనేది మధ్యవర్తిత్వం ద్వారా జరిగే ప్రక్రియ. ఇందులో సెక్రటరీ ఉంటారు, ఒక జ్యుడిషియల్ మెంబర్ ఉంటారు, ఈ జ్యుడిషియల్ మెంబర్ తాలూకా లీగల్ ప్రొఫెషన్లో ఉండే ఒక అడ్వకేట్ ఒక మెంబర్గా ఉంటారు,
సొసైటీలో తిరిగే ఒక సోషల్ వర్క్ ఒక మెంబర్గా ఉంటారు. ఈ ముగ్గురుతోని ఒక టీం ద్వారా వాది ప్రతివాదిని కూర్చోబెట్టి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లోని వారి యొక్క రాజీ పరిష్కారాన్ని పూర్తిగా వాళ్ళు మీడియేటింగ్ చేసి అందరికి ఇరు పార్టీలు కూడా చక్కగా మంచిగా చేసి వాళ్ళకి రావాల్సిందంతా ఇచ్చేసి ఆ అమౌంట్ అక్కడే స్పాట్లో సెటిల్ చేస్తారు. 12 సంవత్సరాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు కేసులు కూడా లోక్ అదాలత్లో సత్వరంగా పొందుతున్నాయి. ఈ మధ్య కాలంలో న్యాయమూర్తులే స్వయంగా ఎందుకు ఇలా తిరుగుతారు మీరు లోక్ అదాలత్కి వెళ్ళండి అని చెప్పి పంపే బాబత్ కూడా వస్తుంది. సో కోర్టులో పెండింగ్ కేసులు తగ్గుతున్నాయంటే దానికి కారణం లోక్ అదాలత్ ద్వారా. ఈ లోక్ అదాలత్ అనేది వాదికి ప్రతివాదికి మధ్య ఒక రకమైన ఘర్షణకి వెళ్ళిపోయి ఇగోలకి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళు నువ్వెంత నేనంత వెళ్ళిపోయి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు రాజీకి వచ్చి సెటిల్మెంట్ అయ్యి కుటుంబ ఆస్తులు కానీ ఈ యొక్క ఇన్సూరెన్స్ కానీ పారిశ్రామిక రంగం కానీ బ్యాంకింగ్ రంగం కానీ ముఖ్యంగా మున్సిపాలిటీస్లో అనేక రకాల కేసులు పెండింగ్ అయి ఉంటుంది. ఆ కేసులు కూడా ఇందులో చాలా రకంగా పరిష్కారం అవుతున్నాయి. చాలామంది లోక్ అదాలత్ కోసం తెలీదు. లోక్ అదాలత్ కోసం అంటే సత్వర న్యాయం వెంటనే పరిష్కారం అవుతుంది. 1. 2, ఇందులోని 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ జిల్లాల వారీగా చేస్తారు. ఒక్కోసారి మెగా లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ అంటే ఒకేసారి భారతదేశంలో అన్ని కోర్టులు, మండల కోర్టులు, జిల్లా కోర్టులు, రాష్ట్ర కోర్టులు, జాతీయ కోర్టులు అన్నీ కలిపి ఒకే రోజు కేసులు పరిష్కారం అయ్యే దాన్ని మెగా లోక్ అదాలత్ అంటారు. ఈ 12 అనేక రకాల కోర్టులో మెగా లోక్ అదాలత్ అనేది జరుగుతుంది, అంటే నేషనల్ లోక్ అదాలత్. దీని ద్వారా మీరు కోర్టులో ఏమైనా కేసులు ఉండేటప్పుడు మీరు పరిష్కరించుకోవడానికి ఇది ఒక మార్గం. కొంతమందికి ఇంకో అపోహ ఉండొచ్చు, లోక్ అదాలత్తో ఒకసారి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ న్యాయం జరగకపోతే ఏం చేయాలి? ఏమీ మీరు చేయక్కర్లేదు. మీకు న్యాయం జరిగితే సెటిల్మెంట్ అవుతారు, న్యాయం జరగకపోతే మీ కోర్టులో ఉన్న కేసులు అలా ట్రయల్ అలా జరుగుతూనే ఉంటాయి. అంత మాత్రం ఇది అవ్వదు. దయచేసి ప్రీ లిటిగేషన్ స్టేజ్ కానీ లేదా కొన్ని సివిల్ మ్యాటర్స్ కానీ క్రిమినల్లో కొన్ని కాంపౌండ్ రూల్స్ సంబంధించిన కానీ ఈ యొక్క కేసులు ఏమైనా ఉంటే రాజీ చేసుకోండి. లోక్ అదాలత్ అనేది కక్షిదారులకు కానీ లేదా కంప్లైంట్ ద్వారా కానీ ఈ యొక్క ఇరువురికి కూడా మీడియేట్ చేసి చక్కగా వాళ్ళ తాలూకా సమస్యని 1 టైం సెటిల్మెంట్ చేస్తారు. దిస్ ఇస్ ద ఫైనల్ సెటిల్మెంట్ అవార్డ్ కాపీతోని వీళ్ళు. అదే మామూలు కోర్టు ద్వారా మీరు ఇదైనప్పుడు జిల్లా కోర్టులో ఏదైనా ఉంటే పైన హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రక్రియ ఉంటుంది, అప్పీల్కి వెళ్ళే ఛాన్స్ కోర్టులో ఉంది. కానీ లోక్ అదాలత్లోని దేర్ ఈజ్ నో అప్పీల్ ఛాన్సెస్. 1 టైం సెటిల్మెంట్, 1 డిసిషన్, అవార్డ్ కాపీ ఇస్తారు. అక్కడితో ఆ యొక్క కేసుని పరిష్కరించడానికి పూర్తిగా ఈ లోక్ అదాలత్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. పేదవాళ్ళ కోసం ఈ లోక్ అదాలత్, పర్మనెంట్ లోక్ అదాలత్ ద్వారా మీకు న్యాయం అనేది చాలా ఖర్చుతో కూడింది కనుక పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి జిల్లా కోర్టులో కూడా ఈ యొక్క న్యాయ సేవ సదన ఉంటుంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సెల్ అథారిటీ, నేషనల్ లీగల్ సెల్ అథారిటీ, ఇవన్నీ కూడా లీగల్ సెల్ అథారిటీ 1987 ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ఉంటాయి. కానీ ఎవరు వినియోగించుకోవట్లేదు. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీలో మీకు ఏమైనా ప్రీ లిటిగేషన్స్ ఉన్నా పెండింగ్ బిఫోర్ కోర్టులో వాదనలు ప్రతివాదనలు అయ్యేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని ఈ యొక్క లోక్ అదాలత్ అనే దాన్ని వినియోగించుకోండి. ఈ నెల 12 అన్ని జిల్లాల్లో కూడా మెగా లోక్ అదాలత్ అంటే నేషనల్ లోక్ అదాలత్ ఉంది కనుక ఏమైనా ఉంటే ఒక 1 వీక్ బిఫోర్ మీరు మెమో ఇచ్చి అయ్యా మేము లోక్ అదాలత్కి వెళ్ళిపోతున్నాం అని చెప్తే మీకు మీ యొక్క సమస్యలు ఏమున్నా సరే ఈజీగా చిట్ ఫండ్స్ కానీ బ్యాంకింగ్ కానీ అనేక రకాల సివిల్ మ్యాటర్ అన్నీ కూడా చక్కగా పరిష్కరించుకోవడానికి మార్గం ఈ లోక్ అదాలత్. లీగల్ సెల్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం ఈ యొక్క అన్ని సర్వీసులు కూడా ఇందులో చేయడం జరుగుతుంది. కనుక మీ అందరూ కూడా లోక్ అదాలత్ని వినియోగించుకోండి. ఇప్పుడు లోక్ అదాలత్ అంటే పేదవాడికి మరియు అనేక రకాల ప్రజలు ఉంటారు వాళ్ళందరికీ సత్వర న్యాయ పరిష్కారం కోసం ఇది ఏర్పడింది. ఇట్ ఈజ్ ఎ డిస్ప్యూట్ రిడెసల్ మెకానిజం పెండింగ్ బిఫోర్ ద కోర్ట్. ఇవన్నీ కూడా ప్రీ లిటిగేషన్స్.
ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా ఈ యొక్క లోక్ అదాలత్ని వినియోగించుకోవడం వల్ల మీ యొక్క కేసుని త్వరితంగా మీరు కోర్టు నుంచి బయటకు వచ్చడానికి ఛాన్సెస్ ఉంటాయి. లోక్ అదాలత్ అనేది ఒక చక్కటి పరిష్కార మార్గం, ఒక మీడియేషన్ ద్వారా ఒక అడ్వకేట్, ఒక సోషల్ వర్కర్, ఒక జడ్జిగా రిటైర్డ్ జడ్జి కొంతమంది ఉంటారు, వాళ్ళ సమక్షంలో కూర్చొని ఇరువురు పార్టీ రాజీకి వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కారం బయటకు వచ్చి అవార్డు కాపీ ద్వారా చాలామంది ఆనందపడుతున్నారు. సో ఒకవేళ మీకు ఈ లోక్ అదాలత్లో కానీ సరైన న్యాయం జరగకపోతే మీరు యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్గా మీ కేసు మీకు రన్ అవుతూ ఉంటుంది. సో నేను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే లోక్ అదాలత్ అనేది చాలా చక్కటి పరిష్కారమైన మార్గం, మీకు న్యాయం జరుగుతుంది, అక్కడ న్యాయ నిపుణులు ఉంటారు, ఇరువైపులా సమానంగా బ్యాలెన్స్గా న్యాయం జరుగుతుంది, సెటిల్మెంట్లు చాలా ఖచ్చితంగా జరుగుతుంది. అదే రోజు చాలామంది చూస్తున్నాం బ్యాంకింగ్లో చాలామంది ఈ మార్టిగేజ్ లోన్ కానీ ఇన్సూరెన్స్ కానీ స్పాట్, అదే లోక్ అదాలత్లో చాలామంది 12 సంవత్సరాలు 18 సంవత్సరాలు కూడా కేసులు ఈ లోక్ అదాలత్ చెక్లు ఇవ్వడం ద్వారా పరిష్కారం జరిగింది. సో ఇదండి లోక్ అదాలత్ అంటే ఏంటో అనేది మీరు తెలుసుకున్నారు. తప్పనిసరిగా ఈ వీడియో చూసేవారు ఎవరైనా ఉంటే, మీ యొక్క కేసులు ఏమైనా ఉంటే దయచేసి మీరు లోక్ అదాలత్ పిటిషన్ పెట్టుకొని 12 డిసెంబర్ నేషనల్ లోక్ అదాలత్లో మీ అందరూ కూడా మీ కేసులు ప్రీ లిటిగేషన్ కానీ పెండింగ్ బిఫోర్ కోర్టు కానీ ఉంటే ఒక్క అవకాశం ఇచ్చి మీరు రాజీకి వచ్చేయండి, మీ యొక్క ఈ కోర్టు బాధ నుంచి విముక్తి పొందండి. సో లోక్ అదాలత్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ప్లేస్ విచ్ సెటిల్ ఇమీడియట్ అవార్డ్ కాపీ టు సాటిస్ఫై ద డిసిషన్ ఆఫ్ ద లోక్ అదాలత్ లీగల్ సెల్ అథారిటీ. యాజ్ పర్ లీగల్ సెల్ అథారిటీ 1987 దేర్ ప్రిస్క్రైబ్డ్ రూల్స్ పర్మనెంట్ లోక్ అదాలత్ అండ్ క్వార్టర్ లోక్ అదాలత్. పర్మనెంట్ లోక్ అదాలత్ మీన్స్ ఇట్స్ ఎవ్రీ డే ద కౌన్సిలింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ హెల్పింగ్ టు ద పూర్ పీపుల్. ద ఓన్లీ వే కాన్సెప్ట్ ఈస్ లీగల్ సెల్ అథారిటీ. లీగల్ సెల్ అథారిటీస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ వెపన్ ఫర్ యూజ్ ద కామన్ పీపుల్ అండ్ పూర్ పీపుల్, దోస్ హు ఆర్ నీడ్ ఇన్ ఏ లీగల్ స్టేజ్ లెవెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.